सो वेन आपर्चुनिटी डजंट मेक बिल्ड ए डोर अन्नार अंटे आपर्चुनिटी मन तलुपु तट्टकपोते मनमे ओक तलुपुनु निर्मिंचुकोवाली सो नाकु गोवर्धन ओक तलुपुला कनिपिंचाडु नेनु चाला इंट्रोवर्ट नेनु कोत्त वाळ्ळतो माट्लाडडं नाकु चाला कष्टंगा उंटुंदि सो मा गोवर्धन चाला धैर्यवंतुडु सो नेनु मा गोवर्धन्नि प्रोड्यूसर्गा एंचुकुन्नानु ప్రొడ్యూసర్ గా తీసుకున్నాను అంటే ఆయన దగ్గర డబ్బులు ఉండి కాదు ఆయన ధైర్యం చూసి సో నేను ఆ కాన్సెప్ట్ చెప్పగానే సినిమా చేద్దాం అని గోవర్ధన్ రెడ్డి ముందుకు వచ్చాడు కానీ ఆయన దగ్గర డబ్బు లేదు నా దగ్గర డబ్బు లేదు కానీ ఆయన ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు అంటే ఆయన ధైర్యమే ఆయన పెట్టుబడిగా పెట్టాడు సో ఒక 25000 రూపాయలు తీసుకొచ్చాడు ఆ 25000 రూపాయలతో ఒక పూజ చేశాం పూజ చేసిన తర్వాత ఆర్టిస్ట్ సెలక్షన్ మొత్తం జరిగింది ఇంకా 1 వీక్ షూటింగ్ ఉండనని కూడా మాకు ఇంకా డబుల్ అరేంజ్ కాలేదు సరే నానా కష్టాలు పడి ఒక 10 లక్షలతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాం ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ వెంగి గారికి ఎడిటర్ ఆనంద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను తొక్కల్కి పేరు పేరున నమస్తే అండ్ కొంచెం డిలే అయింది సారీ అది కూడా మన ప్రమోషన్ వర్క్ మీదనే డిలే అయింది సో సినిమాకి వస్తే డైరెక్టర్ సైదిరెడ్డి గారు నేను అప్పుడు ఒక సీరియల్ చేస్తున్నాను ఆ టైంలో నా సినిమాకి మిమ్మల్ని మెయిన్ లీడ్ అనుకుంటానండి నా మీ మీద నమ్మకం ఉంది చాలా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ ఇది మీరు బాగా చేస్తారని నాకు నమ్మకం ఉంది అని అన్నారండి ఆ మాట మీద నమ్మకంతో ఆ సినిమా ఓకే అని చెప్పేసి చేయడం జరిగింది సో నా మీద అంత నమ్మకం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ జయదుర్గా ఆర్ట్స్ ఐ మీన్ మన గోవర్ధన్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు హీరోయిన్ మెయిన్ లీడు ఆ మాటలు అనేవి పక్కన పెడితే ఫుల్ లెంత్ పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న ఒక క్యారెక్టర్ వచ్చిందంటే ఏ ఆర్టిస్ట్కైనా సంతోషం నాకు తెలిసి నేను కొంత కాకపోతే కొంత అయినా నేను ప్రూవ్ చేసుకున్నా నీ సినిమా ద్వారా నేను నమ్ముతున్నాను అండ్ సార్ మనం ఆల్రెడీ సక్సెస్ అయినట్టే సార్ ఎందుకంటే 4 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ప్రాజెక్ట్లో ఎన్నో అడ్డంకులు ఎవ్వరూ ఎక్కడా డిసప్పాయింట్ కాలేదు నమ్మకం ఎందుకు కష్టపడ్డాము విషయం ఉన్న సినిమా జనాలకు నచ్చుతుంది అన్న నమ్మకం వీటన్నిటి మీద మా అడుగు ముందుకే వెళ్ళింది కానీ ఆగలేదు వెనక్కి వెళ్ళలేదు అక్కడ మనం సక్సెస్ అయినట్టు సార్ ఇంకా సక్సెస్ అవుతాము అండ్ ప్రొడ్యూసర్ పరంగా మీరు కూడా బాగా సక్సెస్ అవ్వాలి సినిమా ద్వారా అని అనుకుంటున్నాను టెక్నీషియన్స్ పరంగా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ వెంగి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ నా ఫేవరెట్ సాంగ్ వచ్చి మన సునీత గారు పాడిన సాంగ్ నాకు చాలా నచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎడిటర్ గారు హోల్ టీమ్కి ఇన్నేళ్ళుగా సపోర్ట్ చేస్తున్న హోల్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మా ఫ్రెండ్స్ నా కోసం వచ్చారు రాహుల్ అండ్ జ్యోతి వెరీ స్పెషల్ పీపుల్ నా లైఫ్లో
ఇక్కడికి సినిమా చూడడానికి వచ్చిన తప్పితే ఒక ఏమంటారు ఒక టీజర్ రిలీజ్కి గెస్ట్గా ఎప్పుడు రాలేదు. కొత్తగా ఉంది, హ్యాపీగా ఉంది ఈ ఫీలింగ్. అక్క అట్లా నిలబడి మాట్లాడితే హిమచక్కనైనా ఇట్లా మాట్లాడుతుంది అనిపిస్తుంది. పేరు కరెక్ట్గా సెట్ అయింది. ఆమె యూట్యూబ్లో కూడా ఇట్స్ హిమజా అంటది. ఆ జా ఈడ కూడా ఉంది. సో అక్క ఛానల్ హిట్ అయిపోయింది కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అక్క, అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ప్రింట్ మీడియా స్టేజ్ పైన ఉన్న అందరికీ నా కృతజ్ఞతలు అండి. ఫస్ట్ లుక్ జా పోస్టర్ చూస్తేనే మీకు అర్థమైంది దీని వెనుక లుక్ ఎలా ఉందో, దీని వెనుక కష్టం కూడా అంత ఉంది. ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి అండ్ సైద్ రెడ్డి ఇద్దరు నాకు 5 ఇయర్స్ నుంచి ఇద్దరు మంచి మిత్రులు. వాళ్ళు ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో అవన్నీ నేను దగ్గరుండి చూసిన వ్యక్తిలో నేను ఒకరిని. స్టేజ్ మీద అందరికీ నమస్కారం. స్పెషల్లీ ఈ పోస్టర్ లాంచ్ జా ఒక మంచి సబ్జెక్ట్ లైన్ తీసుకొని స్పెషల్లీ సైద్ రెడ్డి అండ్ గోవర్ధన్ రెడ్డి కలిసి ఈ సినిమా తీయటం అనేది మనందరం డెఫినెట్గా వాళ్ళందరిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్ళని తప్పనిసరిగా అందరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా ఫిలిమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది యంగ్ టాలెంట్ పీపుల్ స్క్రిప్ట్స్తో రెడీ ఉన్నారు. సో వారందరికీ డెఫినెట్గా మనందరం కనుక సపోర్ట్ చేస్తే మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా డిఫరెంట్ మూవీస్ వస్తాయి అనుకుంటున్నాం. ఎస్పెషల్ ఈ మూవీలో హిమజా గారు తను చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో రియల్లీ డెఫినెట్గా తన యాక్టింగ్కి మంచి మంచి రికగ్నిషన్ వస్తుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఒక రైతు ఫ్యామిలీ మరియు ఒక చిన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన గోవర్ధన్ అండ్ సైద్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ట్రై చేసి కొంత డిలే అయినా కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు వారు సక్సెస్ అయ్యారు ఆల్రెడీ. సో డెఫినెట్గా అందరు మీడియా ఫ్రెండ్స్కి స్పెషల్గా రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఈ సినిమాని మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోవిడ్ టైంలో మీరు ఇంత డేర్ చేయడం అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా సినిమాలు ఆగిపోయినాయి, చాలా యూనో క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే చిన్న చిన్న సినిమాలు, చిన్న చిన్న టెక్నీషియన్స్ అందరు కూడా. అండ్ ఈ టైంలో మీరు ఇంత డేర్ చేసి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని మీరందరూ మీ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు, దానికే మీరు మీకు సెల్యూట్ అండి. ఎందుకు అండ్ ఇప్పుడు ఈ టైంలో సారీ ఈ టైం కాదు జాయిన్ సినిమా హిమజా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గోవర్ధన్ రెడ్డి గారికి, డైరెక్టర్ సైద్ రెడ్డి గారికి, మా మిత్రుడు వెంగికి అండ్ మా ఇంట్లో మిత్రుడు ఆనంద్కి, సో అందరూ తెలిసిన గ్యాంగ్లో ఉండడం మొత్తం 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అందరం కష్టపడుతూ ఉన్నాం, మెల్లమెల్లగా ఒక కోల్ పైకి వస్తూ ఉన్నాం. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ వచ్చినందుకు ఈ ఫంక్షన్కి. ఎందుకంటే చిన్న సినిమా ప్రమోట్ చేసుకుంటే కాబట్టి ఏమైనా 20 వేలు కట్టుకొని వచ్చిందంట. సో 20 వేల నుంచి మొత్తం సినిమా తయారు చేసేయండి. సో దానికి రియల్లీ అప్రిషియేట్ యూ గోవర్ధన్ రెడ్డి గారు. అండ్ సినిమా మంచి హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ కుదిరితే ఇట్లా సక్సెస్ ఫంక్షన్ ఒకటి చేసుకుంటే అప్పుడు కూడా వీళ్ళు ఏంటన్నాను అప్పుడు కూడా వస్తా. థ్యాంక్ యూ సో మచ్.